వైఎస్ వివేక హత్య కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అటు రాజకీయ కక్ష సాధింపుల దగ్గర నుంచి కుటుంబ నేపథ్యము, అలాగే అనేక విషయాలను ఎప్పటికప్పుడు తెరమెత్తి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొత్త కోణాన్ని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది తెరమెత్తి తీసుకురావడం జరిగింది. సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం వల్లే అటు అతన్ని సునీల్ యాదవ్ ఆ బాధను తట్టుకోలేకే వివేకాను హత్య చేస్తున్నట్టుగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది వివరించడం జరిగింది. అలాగే అప్రూవల్గా మారిన విషయానికి సంబంధించి కూడా ఎలా అనుమతిస్తారంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో కొత్త కోణం బయటికి రావడంతో ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేయడం జరిగింది. వాదోపవాదాలను విన్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు తీసుకురావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బయటికి రావడం జరిగింది. సునీల్ యాదవ్ తల్లిని వివేక అటు లైంగికంగా వేధించడము అవమానాన్ని తట్టుకోలేకే అటు వివేకాను సునీల్ యాదవ్ హత్య చేసినట్టుగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది వాదించడం జరిగింది. వాదోపవాదనలు విన్న కోర్టు గురువారానికి వాయిదా వేయడం జరిగింది. కేసుని ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, సంధ్యా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన విచారణ ఈరోజు జరిగింది. ఈ విచారణలో భాస్కర్ రెడ్డి తరపున లాయరు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక కీలక అంశాన్ని అయితే బయటకి తెర మీద వేచినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ టూ ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్కు సంబంధించినటువంటి వాళ్ళ తల్లితో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి లైంగిక వేధింపులకు గురి చేయడం వల్లనే ఆ కక్ష పెంచుకొని హత్యకు ఆ ఉదంతానికి గట్టిగా తనంతా పట్టుబట్టి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తన స్నేహితుడు దత్తగిరిని అలాగే ఆ గజ్జల ఉమాశంకర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా తోడు చేసుకొని హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఈ హత్యకు మొత్తం కీలకంగా ఆ సునీల్ కుమార్ యాదవ్ వ్యవహరించారు. దీనికి ప్రధాన కారణం కూడా ఆ తన తల్లిని వేధించడమే అని చెప్పి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది అయితే తమ వాదనలు అయితే వినిపించారు. దానికి సంబంధించి ఆ గతంలో నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చారు సునీల్ కుమార్ యాదవ్. ఇది పులివెందుల్లో ఉన్నటువంటి చాలా వరకు సమాచారం కూడా మనకు తెలుసు. కానీ తల్లికి సంబంధించిన వేధింపుల విషయాలను మాత్రం ఈరోజు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఈ వాదనలు విన్నటువంటి కోర్టు అయితే గురువారానికి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే రెండు సార్లు ఈ విచారణ వాయిదా పడింది. ఈరోజు రెండోసారి కావడంతో భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. మరి గురువారం వరకు చూడాలి ఆ విషయానికి సంబంధించి విచారణ ఎలా జరుగుతుంది, ఈ కేసులో వచ్చినటువంటి అంశాలను పరిగణి తీసుకొని. సురేందర్, ఇప్పటికే అటు వివేక కూతురు సునీత ఈ అంశానికి సంబంధించి పక్కదో పట్టిస్తున్నారన్న విషయాన్ని పదే పదే తెలియజేస్తుంది. మరి ఇప్పుడు లైంగిక వేధింపుల అంశం తెర మీదకి రావడంతో మరి ఆ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి వివేకకు సంబంధించి రెండో భార్య ఉంది, తనకు సంబంధించిన ఒక కుమారుడు ఉన్నాడు, ఆస్తుల వివాదాలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరైనప్పటి నుంచి కూడా ఆ కొత్త రాగం పాడుకొచ్చారు. ఇప్పుడు తన తండ్రి చూస్తే ఒకసారిగా సునీల్ కుమార్ యాదవ్ వాళ్ళ తల్లిని కూడా లైంగికంగా వేధించడం అనేది కొత్త అంశాన్ని అయితే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఈ విషయం మీద అక్కడ లోకల్లో అంటే తొండూరు మండలానికి సంబంధించినటువంటి
సునీల్ కుమార్ యాదవ్ ఈ విధంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కుటుంబ సభ్యులు మాత్రం దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని మాత్రం ప్రస్తుతానికి చూడాలి. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ వివేకాంద్ రెడ్డి హత్యకేసు జరిగినప్పటి నుంచి కూడా ఏ వ్యక్తుల మీద కూడా కొత్తగా నిఘా ఉండడంతో ఎవరు కూడా దీని మీద ఎక్కువగా స్పందించడం లేదనే చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో వచ్చినటువంటి అంశాలను వాళ్ళకి ఆల్రెడీ సెంచల్ కూడా జైల్లో రిమాండ్ లో ఉన్నాడు సునీల్ కుమార్ యాదవ్. మరి వాళ్ళ తల్లి గురించి ఈ రోజు ప్రస్తావన రావడంతో ఆ పులివెందుల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా వివేకాంద్రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఈ విషయాల్లో ముందుకు రావట్లేదు. ఒకసారిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరైనప్పటి నుంచి కూడా నాకు చాలా కీలకంగా రోజుకు అంశం తెర మీదకి రావడంతో ఈ రోజు అయితే మాత్రం ఈ కొత్త అంశాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు గురువారం మాత్రం ఎలాంటి విచారణ చేపట్టబోతుంది అనేది మాత్రం చూడాలి. ఇప్పుడు మెయిన్ వాళ్ళ తల్లిదండ్రులకు అదే వాళ్ళ తల్లి విషయంలో మాత్రం కోర్టు దగ్గరికి వచ్చినటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి అంశాలను అయితే సునీల్ కుమార్ తల్లికి చేరవేసి ఉంటారు. దానికి సంబంధించి ఆమె కూడా ఏమన్నా మీడియాను ఆశ్రయించి ఈ విధంగా ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఏమన్నా చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సురేందర్.